రెహమాన్ గారు ఇంకొకళ్ళు కామెంట్ చేశారు యామిని అనే పేరు గురించి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పమని మీరు కాస్త వివరంగా చెప్పండి అమ్మ యామిని అనే పేరులో అవి ఒకటో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టారమ్మ ఒకటో తారీఖు పే పుట్టారు యామిని అని చెప్పి ఒకళ్ళు పేరు సెట్ చేశారు యామినిలో ఇరవై ఎనిమిదో నంబర్ పెట్టారు ఇక్కడ ఆమె పుట్టిందంతా వన్ కదా ఇరవై ఎనిమిది అంటే రెండు ప్లస్ ఎనిమిది పది ఒకటి సూపర్ గా ఉందని పేరు సెట్ చేశారు ఆమెకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి మరెందుకు వచ్చేటప్పటికి నా దగ్గరికి వచ్చారు వచ్చి సార్ నేను ఫలానా ప్రముఖ నివరాలు చేసి దగ్గరికి వెళ్ళాను అనగానే నేను అనేసాను ఫలానా ఆయనకి అది పేరు పెట్టిందని ఇరవై ఎనిమిదో నంబర్లో ఆయనే పెడతాడు అదేంటంటే రతన్ టాటా గారు ఇరవై ఎనిమిది అంటాడు రతన్ టాటా గారి పెళ్ళికలేక అవును ఆయనకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి కదా అంటే నేను అనేది ఏంటంటే ఒకళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఫైనాన్షియల్ పొజిషనే కాదు కదా లైఫ్ అంతా చూసుకోవాలి నేనేందంటే యావరేజ్ లైఫ్ చూస్తాను అంతగాని ఒకేసారి కోటీసుడు అయినా కోటీసుడు అయి పెళ్ళి కాకుండా కోటీసుడు అయి పిల్లలు లేకుండా కోటీసుడు ఆరోగ్యం లేకుండా ఉంటే ఉపయోగం ఏంటి అని నా ఉద్దేశం అందుకని ఫలానాయిని కదమ్మా అని అవునమ్మా అవునండి అంటే ఇలా ఒకటో తారీఖు ఇరవై ఎనిమిదో నెంబర్ పెట్టారమ్మా సరే పెట్టారు అయిపోయిందమ్మా పెట్టిన నెంబరు ఏ అక్షరం ఏ నంబర్లో పెట్టారు ఆ నెంబర్ యొక్క ప్రొడక్షన్ మీరు చదివారా అని అడిగా చదవలేదండి అసలు వాళ్ళని నాతో మాట్లాడటం కాడు ఉంది ఇగో ఇలా పెట్టుకున్నారు ఇగో ఇరవై ఎనిమిదో నెంబర్ వచ్చింది నలభై ఆరు సార్లు రాయమన్నారు పంపించేశారు మరి నువ్వు ఒక ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎంత ఎంబీ రాము ఎన్ని పిక్సెల్స్ అన్నీ అడిగే కొంటున్నావు కదమ్మా మరి అన్ని ఫోన్కి ఏమో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు మరి నీ పేరుకి ఏ నెంబర్ వచ్చిందో అది ఆ నెంబర్ యొక్క ప్రొడక్షన్ చదవకపోతే తప్పు కదా అవును అని నేను చూపించా అమ్మాయికి ఇరవై ఎనిమిది ఆ ఫోన్లోనే ఆమె ఫోన్లోనే న్యూమరాలజీ లైట్ అని కొడితే వచ్చిద్దమ్మా ఆయన ఫోన్లో చూపించి చూడమ్మా చదువుకొని దిస్ ఈస్ ద వరెస్ట్ నెంబర్ ఇన్ వన్ సిరీస్ అన్నాడు వన్ చాలా మంచిది ఆ ఇరవై ఎనిమిది వన్ సిరీస్లోనే వరస్ట్ అన్నాడు అట్లని చెప్పి నువ్వు ఒక చెక్ చేస్తే సమంత గారికి ఇరవై ఎనిమిదే ఉంది ఇవన్నీ డిస్టర్బ్ అయిన వాళ్ళందరికీ ఇరవై ఎనిమిదే ఉందమ్మా ఓకే కాబట్టి నీకు డిస్టర్బ్ అయింది తప్పే ఉంది ఆయన పెట్టిన దానిలో తప్పేం లేదుగా ఆ ఇరవై ఎనిమిదో నెంబర్ అంటేనే ఫ్యామిలీ లైఫ్లు డిస్టర్బ్ అవుతాయి సో నీకు కూడా పెట్టాడు పెట్టాడు సార్ అది ఆయన ఉద్యోగం వస్తే చాలు డబ్బులు వస్తే చాలు పట్టించుకోరు అంటే నేను అమ్మ ఇందుకని వచ్చిందమ్మ అది నీకు ఇరవై ఎనిమిది పెట్టే బదులు అదే నలభై ఆరో నంబర్లో పేరు పెడితే జాబ్ వస్తుంది మంచి భర్త ఉంటాడు మంచి పిల్లలు ఉంటారు ప్రపంచ కీర్తి కలుగుతుంది అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట అలా ఇరవై ఎనిమిది పెట్టేసి ఏదో ఒక డబ్బులు వచ్చేటువంటి నంబర్ పెడితే కుదరదు డబ్బులే ఈ ప్రపంచాన్ని శాసించవు డబ్బులతో డబ్బులు ఉంటే పెళ్ళి అయ్యనుకో మాకండి డబ్బులున్న ఉన్న పెళ్ళి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులున్న పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులున్న ఫ్యామిలీ లైఫ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని పేరు పెట్టేటప్పుడు అన్ని యాంగిల్స్లో చూడాలి అన్ని యాంగిల్స్లో చూసి అదే యామినికి ఒక వై అనే లెటర్ కల్పించానమ్మ అలా ఒక వై అనేటువంటి లెటర్ కల్పిస్తే అది ఏమైపోయిందంటే అప్పుడు వాళ్ళకి ఆ వై కలపడం వలన థర్టీ ఫోర్ అని ఒక అద్భుతమైన నంబర్ వచ్చి వాళ్ళు మూడేళ్ల క్రితం విడిపోయింది భార్యాభర్త కలిసి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు వచ్చి అసలు మనం ఎలా పేరు పెట్టామంటే అమంగ్ ద నంబర్ సెవెన్ సిరీస్ దిస్ నెంబర్ ఈస్ ద బెస్ట్ అని పెట్టాం అదే ఆళ్ళు పెట్టినటువంటి పేర్లు దిస్ ఇస్ ద వరస్ట్ ఇన్ ఈ సిరీస్ లోనేది బెస్ట్ నెంబర్ అని పెట్టాం ఓకే అది నీకు అమెరికాలో చూసినా అదే ప్రొడక్షన్ రష్యాలో చూసినా అదే ప్రొడక్షన్ ఇండియాలో చూసినా ఆంధ్రాలో చూసినా తెలంగాణ ఎక్కడ చూసినా అదే ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్ వలన ఆ ఇడిపోయి అంటే ఏదో చిన్న డిస్టర్బెన్సెస్తో ఇడిపోయిన వాళ్ళు ఆ పాజిటివ్ నెంబర్ వాళ్ళ మీద పడేటప్పటికి ఆయనకంట ఆ భర్తకి ఏది చిన్న చిన్న గొడవలు వస్తుంటాయిలే ఒకసారి కలిసి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే సరిపోలేదని ఆయన కనిపిస్తుందంట అంట ఈ అమ్మాయి ఈ పేరు మార్చిన కానీ ఒకసారి ఆయన ఫోన్ చేస్తే గబక్ని వెళ్ళిపోదాం సర్దుకొని అని ఏం పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్ వచ్చి అవంగానే టక్కన కలిసి ఇద్దరు కలిసి సార్ మాకు మాకు ఇంకా మీరే దేవుడు అండి దేవుడు కాదు అది వేరే విషయం వాళ్ళు అన్న మాట చెప్తున్నారు మీరే దేవుడు అండి అసలు ఆ పేరు సెట్ అయిన కానీ ఎప్పుడో విడిపోయాం అసలు ఎవరెవరు ఎక్కడున్నారు కూడా తెలియని స్టేజ్లో కలిసి ఉన్నాము హ్యాపీగా అని చెప్పి నా దగ్గరికి వచ్చి చక్కగా ఆనందకరమైన జీవితం గడుపుతున్నారు సూపర్ సార్ కానీ నేను ఇక్కడ యామిని అని ఒక పేరు మన కామెంట్ లో వచ్చింది నేను అడిగా మీరు మీ దగ్గరకు వచ్చిన యామిని అనే పేరు డేట్ ఆఫ్ బర్త్ బర్త్ చెప్పారు అయితే పేరు 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 ఎలా ఉంది ఆ అనే దానికి కొంచెం కరెక్షన్ ఏ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్ గా ఉండడానికి బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలా చేసుకోండి నమస్కారం